అసలు మీరు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన ఏ ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అనుకోకుండా మీరు రావడం, మీరు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అట్లీస్ట్ మీరైనా ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎపిసోడ్ చూసినట్టయితే నేను 5 మినిట్స్ టైం ఉంది మీకు ఇంటి బయటికి రావడం కంటే, అన్న నాకు 10 మినిట్స్ కావాలి, నేను నా బ్యాగ్స్ ప్యాక్ చేసుకోలేదని చెప్పాను. సో జనరల్గా ఏంటంటే ఎలిమినేషన్లో నామినేషన్లో ఉన్నప్పుడు అందరూ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని కంప్లీట్గా ర్యాప్ చేసుకుంటారు. నాకు ఎందుకో సమ్వేర్ నాది ఈ టైం నాది కాదనిపించింది. సో నేను ఏంటంటే హాఫ్ క్లోత్సే ప్యాక్ చేసుకుని పెట్టుకున్నా. బట్ ఇంకోటి ఏంటంటే దాని గురించి ఇప్పుడు బాధపడుతున్నావా, ఆ మూమెంట్లో బాధపడ్డావని నాకు చాలామంది నన్ను అడగడం జరిగింది. అయితే నేను అది గేమ్లో ఒక పార్ట్, ఇప్పుడు ఎలిమినేషన్ అనేది గేమ్లో ప్రాసెస్. ప్రతి వారం ఎవరో ఒకరు వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు మనం బాధపడితే కనుక ఓకే ఒక్క ఆప్షన్ ఇచ్చి ఇంకోళ్ళు ఎవరు వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలో ప్రతి ఒక్కళ్ళు బాధపడాలి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో మనం కాకూడదు ఇంకోళ్ళు అయ్యుంటే బాగున్ను అనేది రాంగ్ థాట్ ప్రాసెస్ అనుకుంటున్నాను నేను. సో అప్పుడు కూడా నాకు అక్కడ ఉన్నప్పుడు బాధ లేదు. సో స్టేజ్ మీద కూడా అదే కంటిన్యూ అయింది అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏ ఒక 10% కూడా నాకు తెలిసి ఐ వాజన్ ఫీలింగ్ బ్యాడ్. అంటే ఎలిమినేషన్ కరెక్ట్గానే జరిగిందని మీరు అనుకున్నారా? కరెక్ట్గానే జరిగింది, అంటే ఆర్గానిక్గానే జరిగింది డెఫినెట్గా. కానీ ఏంటంటే ఎక్కడో స్ట్రాటజీ, ఇంటిలో ఉన్నోళ్ళు స్ట్రాటజీ రాంగ్ అయిపోయింది, దానివల్ల నేను ఆ వీక్లో ఎలిమినేట్ అవ్వాను అనుకుంటున్నాను. బట్ అది కూడా దానికి కూడా గ్యారంటీ లేదు, బట్ ఇలా జరుగుంటే బాగున్నేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉంది. అంటే ఇప్పుడు మీతో పాటు క్లోజ్గా ఉన్న వాళ్ళంతా కూడా ఆ టైంలో కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల జరిగింది అనుకోవచ్చు. డెఫినెట్గా ఆ టైంలో కరెక్ట్గా డెసిషన్ తీసుకోలేదు, అది నేను గ్యారంటీగా చెప్తాను. అండ్ అదే విషయం తారకన్న కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఆ టైంలో మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని మీరు లూజ్ అయిపోతున్నారని. సో ఎస్, డెఫినెట్గా అది జరిగింది. బట్ జరిగిపోయిన విషయాలు మనం చేంజ్ చేయలేం కాబట్టి ఓకే ముందేంటి అనేది. అంటే అక్కడ ఉన్న ఆ రోజు మీరు నామినేట్ అవ్వడానికి ఓటింగ్ చేసిన వాళ్ళంతా కూడా మీరు ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయకుండా అనుకోకుండా చేసిన ఓటింగ్. వాళ్ళకి ఏంటంటే ప్రిన్స్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. వాళ్ళ రీజన్లు కూడా ఏంటంటే ప్రిన్స్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, సో అందుకని నేను ప్రిన్స్ని నామినేట్ చేస్తున్నానని చెప్పారు. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ వీక్ ఆడియన్స్ ఓటింగ్లో నేను లాస్ట్.